ఎంత కుప్పలో లోనా ఎంత చప్పుడు గుండలోనా హలో ఫ్రెండ్స్ నేను మీ మహేంద్ర ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఎలైట్ మోషన్ స్టైల్ ఫుల్ స్క్రీన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో లింకులు షేర్ చేసి ఈ మోడల్ని ఎలైట్ మోషన్లో ఎలా చేస్తారని అడుగుతున్నారు అంతకంటే సింపుల్గానే మీకు చూపించిన డెమో విధంగా మనమైతే కైన్ మాస్టర్లోనే క్రియేట్ చేసుకోవచ్చు ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను ఇలాంటిది కొంచెం చేంజ్ ఉంటుంది సో ఈ విధంగా మీరు కైన్ మాస్టర్లో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను నేను వాడిన లిరిక్స్

తర్వాత వచ్చేసి నేను వాడిన ఫొటోస్ బోర్డరు మీకు డిస్క్రిప్షన్లో ఆల్ ఫైల్స్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను దానిపైన క్లిక్ చేసి నేను వాడిన అన్ని రకాల ఫొటోస్ని బోర్డర్ని లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు కదా అదే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇప్పుడైతే మీకు కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మాత్రం మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్కి వెళ్ళండి సో ఈ ఛానల్లో ఎలాంటి వెర్షన్ కూడా దొరుకుతాయి మన సెకండ్ ఛానల్లో అన్ని వీడియోస్ అయితే చేశాను అక్కడైతే మీకైతే అన్ని రకాల కైన్ మాస్టర్లు కూడా ప్రొవైడ్ చేశాను ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి ఓకేనా సో మీరు లింక్స్ అన్నీ కూడా కైన్ మాస్టర్లో ఇవన్నీ కానీ లేకపోతే టెంప్లెట్స్ కానీ క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ప్లస్ పైన ట్యాప్ చేసి నైన్ ఇస్టు సిక్స్టీన్ తీసుకోండి ఎంటీగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ తీసుకోండి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి లిరిక్స్ అయితే థర్టీ సెకండ్స్ వరకు ఉన్నాయి ఇంకా మన ఇష్టం అది నేనైతే ఎగ్జాంపుల్గా ఇది ఒక ట్వంటీ సెకండ్స్ పెడతాను ఓకే ట్వంటీ సెకండ్స్ పెట్టి కొద్దిగా సైజ్ అంటే జూమ్ అవుట్ చేసు జూమ్ ఇన్ చేసుకున్న టైం నేను ఫస్ట్కి వచ్చాను లెయర్ ట్యాప్ చేశాను మీడియా ట్యాప్ చేశాను మీరు ఈ ఫొటోస్ని నా దగ్గర నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇచ్చినాను కదా డిస్క్రిప్షన్ నుంచి లేకపోతే మీరు ఈ ఫొటోస్ని గూగుల్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ వెళ్ళిపోయి సో మూవీ పోస్టర్ ఇమేజెస్ అంటే లేకపోతే మూవీ క్లిప్ ఇమేజెస్ అంటే ఇలాంటి చాలా వస్తాయి సర్చ్ చేసుకోండి సర్చ్ చేస్తే కానీ రావేవి ఓకేనా ఇప్పుడు మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకున్నారో ఫస్ట్ పిక్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేయండి ఇలా పెద్దగా చేసి కిందకి పెట్టండి ఇక్కడికి కరెక్ట్గా సగానికి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇట్లా సగానికి ఉంచేసి ఇప్పుడు దీని ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ లేయర్ ట్యాప్ చేయడం మీడియాని ట్యాప్ చేయడం మళ్ళీ ఇంకొక ఫోటో ఓకేనా ఈ ఫోటో నేను ఆల్రెడీ ఇచ్చాను నేను వాడికి అన్ని మోడల్స్ ఫోటోస్ అన్నీ కూడా ఇచ్చాను వేరే కాకు అవి కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని కూడా ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేసేసి పైకి జరుపుతున్నాను చూడండి ఇలా ఇక్కడికి పెట్టేశాను రైట్ చూడటానికి బాగుంది ఇప్పుడు ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి మిడిల్లో కలర్ ఇమేజ్ మీద ఎలా పెట్టాలంటే ఏం లేదు సింపుల్ అది లేయర్ ట్యాప్ చేసి మీడియా ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేసి ఒక ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీన్ని ఇలా రొటేట్ చేయండి చేశారు కదా పెద్దగా చేయండి పెద్దగా చేసి ఇలా పక్కగా జరుపుకోండి జరుపుకున్న తర్వాత ఇలా కిందకు వచ్చేయండి క్రాపింగ్ అని ఉంటుంది ముందు ఇలా దగ్గరికి క్రాప్ చేసుకోండి మీకు కావాల్సిన సైజు వరకు పైన మాస్క్ ముల్ చేసి ఫెదర్ అని ఉంటుంది దీన్ని బాగా పెంచండి సో ఈ విధంగా పెంచి పైన టీక్ మార్క్ ఇప్పుడు దీన్ని ఈ చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాక్ చేసుకోండి ఇచ్చవరు ఉంటుంది కదా దీన్ని పట్టుకుని ఇలా పెద్దగా డ్రాక్ చేసుకోండి సో మళ్ళీ ఇలా కింద వచ్చేసి అంటే పక్కకు పెట్టుకొని క్రాపింగ్లోకి వచ్చేయండి క్రాపింగ్లోకి వచ్చేసి మళ్ళీ కొంచెం కింద క్రాప్ చేసుకోండి ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి పెట్టుకోండి ఇప్పుడు దీని కలర్ మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు పైన ఎల్లో కలర్ పైన ట్యాప్ చేసి రెడ్ బ్లూ బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఈ కలర్ ఇక్కడికి వచ్చింది కదా ఈ కలర్ ఇమేజ్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేయండి మీడియా అని ట్యాప్ చేయండి ఇప్పుడు నేను ఇచ్చిన లిరిక్సే కాదు మీకు నచ్చిన ఏ లిరిక్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను కదా వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కిందకి రండి క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీన్ని కొద్దిగా పైకి క్రాప్ చేసి మాస్క్ బుల్ చేసి ఫెదర్ కొంచెం పెంచండి ఇట్లా ఇలా ఫెదర్ పెంచి పైన టిక్ మార్క్ ఇప్పుడు ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి బ్లెండింగ్ స్క్రీన్ పైన టిక్ మార్క్ ఇవే లిరిక్స్ చివరి పట్టుకొని పెద్దగా చేసి మిడిలోకి పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్కి రండి వన్స్ ప్లే చేయండి లిరిక్స్ మధ్యలో పర్ఫెక్ట్గా సెట్ అయిన లేదని ఓకే చూడండి మళ్ళీ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చేయండి క్రాపింగ్ అని ఉంటుంది ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఫెదర్ లెవెల్ ఇంకొద్దిగా పెంచుకోండి పైన టిక్ మార్క్ ఇప్పుడు వన్స్ ప్లే చేస్తే మీకు చాలా బాగా ప్లే అవుతాయి ఇప్పుడు మనం దీనికి బార్డర్ పెట్టి సేవ్ చేయాలి దానికి ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియా అని ట్యాప్ చేసేసి బార్డర్ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ ఈ బార్డర్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఇలా డ్రాక్ చేస్తే అయిపోతుంది ఇంకా క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేయాలి దానికోసం మీరు ఏం చేస్తారంటే పైన షేర్ సింబల్ ఉంటుంది దీన్ని ట్యాప్ చేసి సెవెన్ ట్వంటీ మీకు నచ్చిన ఏ క్వాలిటీలో పెట్టుకునైనా బిట్ రేట్ మాత్రం సిక్స్ ఎంబీపీఎస్ అబవ్ ఉండాలి ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీ వస్తుంది ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరందరూ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్